శ్రీవారి లడ్డూ వివాదంపై తిరుమల మాజీ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. సరైన పరిమాణాల్లో స్వామివారికి నైవేద్యం కాకపోవడం అనేది చాలా విచారకరమైన విషయం. అందులోనూ ఆగమ శాస్త్ర ప్రకారంగా ఆవుకు ఆగమ కార్యక్రమాల్లో ఎంతో విలువైన స్థానం ఉంది. గోట్ క్షీరం గాని ఆవు పాలతో స్వామివారికి అభిషేకం జరుగుతుంది. సుప్రభాతంలో ఏకాంత సేవలో నివేదన జరుగుతుంది. ఆవు పెరుగుతో స్వామివారికి దధ్యోదనం మొదలైన ప్రసాదాలు తయారు చేసి నా నైవేద్యం పెడతాము. ఉత్సవాల్లో అభిషేకాల్లో గోదధి వాడతాము. గో ఘృతం అనేది స్వామివారికి నైవేద్యాల్లో అన్నప్రసాదాల్లో పణ్యారాలనే లడ్డు వడ మొదలైన ప్రసాదాల్లో వాడతాము. అలాగే గోమూత్రం కానీ గోమయం కానీ యాగశాలను కానీ ఆలయాన్ని కానీ శుద్ధి చేయడానికి వాడతాము. అటువంటి పవిత్రమైన గోవు యొక్క ఘృతాన్ని కల్తీ చేయడం అనేది అది స్వామివారికి మనకు జీవితాన్ని ఇచ్చే స్వామివారికి ఇటువంటి అపచారం జరగడం అనేది చాలా విచారకరమైన విషయం. ఇవన్నీ చూసే పాపం కూడా మనం చేశామా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. దీన్ని ఎన్నోసార్లు అప్పటి ఈవో గారికి చైర్మన్ గారికి దృష్టికి తీసుకెళ్లి ఇలా ప్రసాదాల నాణ్యత సరిగ్గా లేదు, ముందులాగా లేదు, ప్రసాదాల పరిమాణాలు స్వామివారికి సరిగ్గా నివేదన కావడం లేదు, సరైన ఆగమ ఉక్తమైన కాలాల్లో స్వామివారికి నైవేద్యాలు జరగడం లేదని ఎన్నోసార్లు దృష్టికి తీసుకెళ్లాం. కానీ లాభం లేకపోయింది. దీనికి మరొక కారణం, నాది ఒంటరి పోరాటం అయిపోయింది. నాకు ఈ విషయాల్లో సహకరించేదానికి నా తోటి అర్చకులు ఎవరూ కూడా వారి వారి వ్యక్తిగత కారణాల వల్ల ముందుకు రాలేదు. ప్రధాన పరిచారకులైన వాళ్ళు రాలేదు. కాబట్టి ఇది ఈ ఐదేళ్లు నిరభ్యంతరంగా ఈ మహాపాపం జరిగిపోయింది. ఒక సైంటిస్ట్గా ఈ నెయ్యి యొక్క పరీక్షల యొక్క ఫలితాలు కూడా నేను చూశాను, ల్యాబ్ రిపోర్ట్స్ చూశాను. ఇందులో కూడా వెజిటబుల్ ఫ్యాట్, అనిమల్ ఫ్యాట్, జంతువుల యొక్క కొవ్వు పదార్థం, స్థావరాల యొక్క జంగమాల యొక్క కొవ్వు పదార్థాలు కలిసినట్టుగా ల్యాబ్ రిపోర్ట్ను చూశాను. పరిశుద్ధమైన ఆవు పాలతో తయారు చేసిన నెయ్యిలో అది స్థావరమైనా కానీ జంగమైనా కానీ కొవ్వు పదార్థాలు కలవడానికి వీల్లేదు. అది ఇంప్యూరిటీస్ కింద లెక్క వస్తుంది. ఇప్పటి ప్రభుత్వం పదవికి రాగానే తిరుమలను ప్రక్షాళన చేస్తామని తిరుమలలోనే ముఖ్యమంత్రి గారు సెలవిచ్చారు. దానికి తగినట్లు ఎన్నో చర్యలు తీసుకున్నారు కూడా. ఇది అనుకోకుండా బయటపడిన విషయం. దీనికి కూడా పరిహారంగా కర్ణాటక డైరీ నుంచి నందిని మార్కు నెయ్యిని, శుద్ధమైన ఆవు నెయ్యిని మళ్ళీ కొని స్వామివారి ప్రసాదాలు తయారు చేయించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. చాలా హర్షణీయమైన విషయం. ఈ విషయంలో ముఖ్యమంత్రి గారికి విన్నపం, స్వామివారి మీద విశేషమైన భక్తి ఉన్నవారికి ఆగమ శాస్త్రం మీద, మన సాంప్రదాయాల మీద గౌరవం ఉన్నవారికి తిరుమలలో సేవ చేయడానికి అవకాశం కల్పించవలసిందిగా కోరుతున్నాను. ఆచార పరమో ధర్మ, ధర్మస్య ప్రభు అచ్యుత అని గీతలో కృష్ణ పరమాత్మ సెలవిచ్చారు. వైఖాను సాగమోక్తంగా జరిగే దేవాలయాలు ఎన్ని ఉన్నా కూడా ప్రతి దేవాలయానికి కొన్ని నిర్దిష్టమైన ఆచార వ్యవహారాలు ఉంటాయి. అటువంటి ఆచారాలు కాపాడమే
పరమధర్మం అనేది గీత ఉపదేశం. మన శ్రీవారి దేవాలయంలో అటువంటి విశేషమైన ఆచారాలు ఎన్నో ఉన్నాయి. అటువంటి ఆచారాలన్నింటినీ కూడా మనం మరి పెద్దలు ఎలా మనకు కాపాడి ఇచ్చారో అదేవిధంగా కాపాడి ముందు తరాల వాళ్లకు మనం అందజేయాలి. ఈ నెయ్యి కల్తీ మీద సరైన విచారణ జరిపించాలి, చర్యలు తీసుకోవాలి. ఇటువంటి విషయాలు నేను అధికారుల దృష్టికి, చైర్మన్ దృష్టికి తీసుకెళ్లడం వల్ల నాకు వాళ్ళ వద్ద చెడ్డ పేరు వచ్చింది. అందువల్ల నన్ను చాలా హింసలు పెట్టారు. ఎన్నో చట్టవిరోధమైన ఎన్నో కేసులు నా మీద బనాయించి నన్ను కోర్టుల చుట్టూ తిప్పారు, ఇప్పుడు తిప్పుతున్నారు. వీటన్నిటిని కూడా ముఖ్యమంత్రి గారు గమనించి సరిచేయవలసిందిగా కోరుతున్నాను. గత ఈవోగా పనిచేసినటువంటి ఎల్వి సుబ్రహ్మణ్యం తిరుమలలో అపచారం జరిగింది. ఏదైతే ఆ నెయ్యి ట్యాంకర్లు కానీ కోర్టు మొత్తం శుభ్రం చేసి సంప్రోక్షం చేసి తర్వాత ప్రసాదాలు తయారు చేయాలన్నారు. మీరు ఆగముక్తంగా దాన్ని చేయాలని చెప్తారు. వైఖాని సాగమ శాస్త్ర ప్రకారంగా తిరుమలలో అపచారాలు జరిగితే వాటికి ఎన్నో విధాలైన శుద్ధీకరణ కార్యక్రమాలు చెప్పబడి ఉంది. లఘు సంప్రోక్షణాలను కానీ జల సంప్రోక్షణాలను కానీ పూర్తిగా పుణ్యావాచనం మాత్రం చేయడం కానీ లేక మహాసంప్రోక్షణలు చేయడం కానీ ఆయా అపచారాల యొక్క పరిమితిని బట్టి, ఆయా అపచారాల యొక్క లక్షణాలను బట్టి దాన్ని ఆగమ శాస్త్రం నిర్ణయిస్తుంది. దీనికి మనం ఆగమ శాస్త్ర నిపుణుల వద్ద అభిప్రాయం తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు ఉన్న ఆగమ సలహాదారుల కమిటీ అనేది పూర్తిగా తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులతో కూర్చబడింది కాబట్టి వారికి ఒక స్వతంత్రమైన అభిప్రాయం ఇచ్చే ధైర్యం లేదు. కాబట్టి దీన్ని బయటి రాష్ట్రాల నుంచి కానీ మన రాష్ట్రంలోని వివిధ దేవాలయాల నుంచి కానీ వైఖాన సాగమ శాస్త్రంలో సరైన అనుభవం విద్య ఉన్నవారి చేత మనం వారితో సంప్రదించి మనం దీనికి శుద్ధీకరణ చర్యలు చేపట్టవలసి అవసరం ఎంతైనా ఉంది. ఇది నెయ్యి టెస్ట్కి పంపించింది జూలైలో వచ్చిన నెయ్యిని టెస్ట్కి పంపించారు. అప్పటికి ప్రభుత్వం కూడా మారిపోయింది. ఇప్పుడున్న ప్రభుత్వం ఉంది, అప్పుడు వచ్చిన నెయ్యిని టెస్ట్కి పంపించారు. దీనికి సంబంధించి మీరు ఏమంటారు? అది